नमस्कार नवरात्रि वैभवंलो भागंगा 8వ రోజు దుర్గాష్టమి అష్టమి అనగాండి అంటే ఏంటండి అష్టమి తిది అంటే 8వ తిది దీని దుర్గాష్టమి అంటారు ఈ 8వ తిదికి చాలా విశేషమైన స్థానం ఉంది నవరాత్రిలో అండి అంటే 8వ తిది తర్వాత వచ్చేది 9వ తిది దాన్ని నవమి మహర్నమి అంటారు ముందుగా ఈ అష్టమి రోజు సరస్వతి నక్షత్రం తర్వాత వచ్చే రోజు అష్టమి తిది చాలా విశేషమైన పర్వదినం అండి మనం ఈ పర్వదినాన ఎంతో చక్కగా దుర్గాదేవి పూజ చేసుకుంటాం ఈ దుర్గాదేవి పూజ చేసుకోవడంలో చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయండి మనకి ఈ ముందుగా మనం నవదేవి వైభవం నవదుర్గా వైభవంలో భాగంగా ఈ రోజు నవరాత్రి వైభవం గురించి మనం ఈ రోజు చెప్పుకుందాం ముఖ్యంగా ఈ రోజు దుర్గా అని మనసారా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి దుర్గాదేవిని ఎందుకంటే దుర్గాష్టమి విజయవాడలో దుర్గాదేవిగా ఈ రోజు పూజిస్తారు మైసూరులో కాళీ కాళీగా పూజిస్తారండి మైసూరులో కాళీదేవిగా పూజిస్తారు శ్రీశైలంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న బ్రహ్మరామికా దేవి దగ్గర అయితే మహాగౌరీ మహాగౌరీగా పూజిస్తారండి ఇక ఉత్తర భారతదేశంలో అయితే దుర్గా దుర్గగా పూజిస్తారండి మరి ఎన్ని సంవత్సరాల వయసు గల అమ్మాయి కావాలి అంటే గనక 9 సంవత్సరాల వయసు గల అమ్మాయి కావాలండి మరి దుర్గని పూజించడం వల్ల క్రూర శత్రు వినాశనం దూరం అవుతుందండి క్రూరము శత్రుము శత్రువులు వినాశనం అవుతారు మరి ఈ రోజు ఏ వృక్షాన్ని అయితే పూజించాలని మీరు అడిగితే గనక కదంబ వృక్షాన్ని పూజించాలి కదంబ వనవాసిని అంటారండి అందుకని కదంబ వృక్షం కదంబ వృక్షాలు ఎక్కడ ఉన్నాయండి మన దగ్గరలో ఒక క్షేత్రంలో ఎక్కడ చెప్పమంటారా త్రిప్రాంతకం అండి త్రిప్రాంతకంలో కదంబ వనవాసిని కదంబ వృక్షాలు ఉంటాయండి చాలా అరుదుగా ఉంటాయండి కదంబ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుందని ప్రతీతి అండి అందుకని కదంబ వృక్షాలు ఎక్కడ పెడితే అక్కడ మనకు రావండి మనకి కదంబ వనవాసిని అంటారు మరి ప్రసాదం చక్కెర పొంగల్ అండి ఈరోజు చక్కెర పొంగల్ చేసుకోవాలి ఇక అష్టోత్రం ఏం చదువుకోవాలి దుర్గా అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిదండి దుర్గా అష్టోత్రం చదువుకోవటం వల్ల మనకి దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది 108 నామాలు ఉంటాయండి చక్కగా ఎవరైనా చదువుకోవచ్చు ఓం దుర్గాయ నమః అని ప్రారంభమవుతుందండి మనకి అన్ని చోట్ల లభ్యమవుతుంది లలితా విశ్వ సహస్రనామ పుస్తకంలో కూడా ఉంటుంది దుర్గా అష్టోత్రం అండి ఇక దుర్గా సహస్రనామావళి ఈ దుర్గా సహస్రనామావళి కూడా చదువుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి ఈరోజు 108 నామాలు ఉంటాయి చక్కగా మనం ఈరోజు సహస్రనామాలు చదువుకుంటే మంచిది ఇక దుర్గా కవచం అండి శత్రువుల నుండి రక్షించేది కవచం అండి దుర్గా కవచం చాలా ఫలితాన్ని ఇస్తుందండి కాబట్టి దుర్గా కవచ పారాయణ కూడా చాలా మంచిది ఇక దుర్గా అష్టకం అష్టకాల్లో అష్ట కష్టాలను రక్షించేది అష్టకం కాబట్టి దుర్గా అష్టకం కూడా చదువుకోవచ్చు అంతేకాకుండా శతనామ స్తోత్రం కూడా చదువు చేసుకోవటం చాలా మంచిదండి శతనామ స్తోత్రం చాలా మంచిది నిత్యం చదువుకునేవాడు దుర్గా శతనామ స్తోత్రం ఈ శతనామ స్తోత్ర పారాయణ వల్ల కూడా మనకి అద్భుతమైన సత్ఫలితాలు కలుగుతాయి ఇక సహస్రనామ స్తోత్రం అదే పండితులు అయితే కనుక చక్కగా బ్రాహ్మణులు అయితే నిత్యార్థం చేసేవాళ్ళు అయితే అష్టోత్తర శతనామావళి అష్టోత్తర సహస్రనామావళి కంటే అష్టోత్తర శతనామ స్తోత్రం మరియు సహస్రనామ స్తోత్రం చదువుకుంటారు ఇక అన్నిటికంటే ఫలదాయకమైనది దుర్గా సూక్తం అండి ఓం జాతవేదసే సునభామ సోమమరాతీయతో నిదహాతివేదహాసన పరిషది దుర్గా అని చాలా చక్కటిదండి అండి మరి ఈ జాతవేదసే సునభామ సోమమరాతి వేద సూక్తం అండి దుర్గా సూక్తం ఈ దుర్గా సూక్తాన్ని ఎక్కువగా మంత్రపుష్పంగా కూడా చెప్తూ ఉంటాం మనకి పుష్పాలు ఇచ్చి ఖచ్చితంగా అమ్మవారి పూజలో అయితే గనక దుర్గా సూక్తంగా చెప్తూ అంటారు అంతేకాకుండా ఈ దుర్గా సూక్తం చేయటం వల్ల మనకి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతాయి మరి ఈ దుర్గా సూక్తం చివరిలో మనకి దుర్గా గాయత్రి మంత్రం కూడా చెప్తారండి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మీకు నిన్ననే చెప్పాను కాత్యాయని గురించి కన్యాకుమారి అంటే అమ్మవారు కన్యాకుమారిలో కూడా వెలిసింది మనకి ఆమె అద్భుతమైన దేవత కాబట్టి ఈ కాత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఈ గాయత్రి మంత్రం కూడా చాలా పవర్ఫుల్ అండి చాలా మంచిది ఎక్కువ మంచి ఈ గాయత్రి దుర్గా గాయత్రి మంత్రం కూడా చేస్తుంటారు ఇక ఈరోజు ఈమె రుద్రశక్తిగా దుర్గముడు అనే రాక్షసుని చంపిందండి రుద్రశక్తిగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిగా ఒక్కొక్క రాక్షసుని చంపుతుంది ఉత్తర భారతదేశంలో దుర్గగా ఉన్నది పూజించబడుతుంది కాబట్టి క్రూర శత్రు వినాశనం కూడా కలుగుతుంది ఇక ఈరోజు అమ్మవారి గురించి ఏ స్తోత్రం ఏ మంత్రం చెయ్యాలి అంటే దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి
సుఖప్రద అర్థమైందండి. అర్థ ఈ శ్లోక ఈ మంత్రానికి జపిస్తే చాలా మంచిదండి. ఒకవేళ అంత చదవలేని వాళ్ళు ఓం శ్రీ దుర్గా దేవతాయే నమః అని నామాన్ని కూడా చదువుకోవచ్చు. మామూలుగా అయితే ఉపాసనా పరుడైతే ఓం ధూమ్ దుర్గాయ నమః. ధూమ్ అనేది బీజాక్షర మంత్రం, దుర్గాదేవికి సంబంధించింది. ఓం ధూమ్ దుర్గాయే నమః అని ఈ ఓం ధూమ్ దుర్గాయే నమః నామానికి ఈ మంత్రానికి ఐమని శ్రీమణి క్లీమని కూడా చేర్చి జపిస్తూ ఉంటారు. కాబట్టి అది వేరే సబ్జెక్టు. కాబట్టి మనం ఈరోజు ఓం శ్రీ దుర్గా దేవతాయే నమః అనే మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. ఇక మీకు ముఖ్యంగా నవదేవి నవదుర్గా వైభవంలో సందర్భంగా మనకి ఈ మహాగౌరిగా శ్రీశైలంలో ఈరోజు పూజలు అందుకుంటుందండి. మహాగౌరి గురించి ఈరోజు చెప్పుకుందాం. నిన్నే చెప్పాను మీకు మీకు కాళరాత్రి గురించి, సరస్వతీదేవి అలంకారంలో కాళరాత్రి గురించి చెప్పాను. పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పరమేశ్వరుడు తీవ్రమైన తపస్సు చేయగా ఆమె శరీరం చాలా నలుపెక్కింది. నలుపెక్కటం వల్ల మనకి ఆమె కాళరాత్రిగా ఉద్భవించింది. ఈ కాళరాత్రిగా ఉద్భవించి చూసి ఆమెను పరమేశ్వరుడు కాళీ అని ఆమెను సంబోధించాడు. వెంటనే విధాత గురించి మళ్ళీ తపస్సు చేసి ఆమె తెల్లటి అంటే పరమేశ్వరుడు మించిన తెలుపు రంగుతోటి ఆమె ఉద్భవించింది కట మహాగౌరిగా ఆమెను పూజిస్తారు. తెల్లని వర్షాలు కలిగింది. అష్టవర్షాద్ భవేద్ గౌరీ మహాగౌరి అష్టవర్ష ప్రాయం కాదండి. అష్టవర్ష భవేద్ గౌరీ అని అంటే 8 సంవత్సరాలు నిండిన ఏమన్నా అమ్మాయిని అంటే ఏమంటారంటే 9 సంవత్సరాలు అంటారు కదండి. అందుకనే అష్టవర్షాద్ భవేద్ గౌరీ అని పిలుస్తారండి. గౌరు వర్ణ శోభలతోటి మల్లె పువ్వులు శంఖాన్ని చంద్రుణ్ణి తలంపింపజేస్తాడు. అంటే అంత తెల్లగా ఉంటుందండి. చంద్రుడు చూస్తే తెల్లగా ఉంటాడు కదండి. మరి శంఖాన్ని మల్లె పువ్వుల్ని, మల్లె పువ్వులో తెలుపుదనాన్ని, చంద్రుల్లో తెలుపుదనాన్ని, శంఖంలో తెలుపుదనాన్ని, గౌరు వర్ణ శోభలను తెలియజేస్తూ ఉంటుందండి. ఈమె ధరించి వస్త్రాలు ఆభరణాలు ధవళ కాంతులు వెదురుతుంటుంటాయి. అంటే తెల్లటి కాంతులు వెదురుతుంటుంటాయండి. అంటే వస్త్రాలు ఆభరణాలు కూడా చక్కటి తెల్లటి కాంతులతో ఉంటాయి. ఈమె చతుర్భుజ అండి, 4 చేతులు ఉంటాయి. వృషభ వాహనం అండి. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక కాళరాత్రికి అయితే గనక మనకి గార్దభ వాహనం అని చెప్పాను. ఈమెతే గనక వృషభ వాహనం అండి. ఇక కుడి చేతులు అభయముద్రని త్రిశూలాన్ని ధరించి ఉంటుందండి. 2 కుడి చేతుల్లో అభయముద్రని త్రిశూలాన్ని, ఎడమ చేతిలో డమరుకాన్ని వరముద్రను ధరించి ఉంటుందండి. ఎడమ చేతిలో డమరుకాన్ని వరముద్రని పార్వతి, అసలు ఈ పార్వతీదేవి మనకి మా గౌరీంగా పిలుస్తారండి. ఈ పార్వతీదేవి శివుని పత్నిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేసిందండి. ఆ తపస్సు చేసినప్పుడు శరీరం నలిపెక్కింది. ప్రసన్నుడైన శివుడు ఏం చేశాడంటే ఇంకొక పురాణోక్తంగా గంగా జలంతో అభిషేకించాడండి. అంటే మామూలుగా ఇంకో కథలు అయితేనేమో తపస్సు చేస్తే మళ్ళీ శరీరం ఛాయ మారిందని చెప్పాను ఇందాక మీకు. ఇక్కడ ఈ పురాణోక్తంగా ఇంకొక పురాణోక్తంగా చూస్తే గనక మనకి శివుడు ఆమెను పత్నిగా పొందుటకు గంగాజలంతో ప్రసన్నుడి అభిషేకం చేశాడు. అప్పుడు ఆమె శ్వేతవర్ణ శోభితై విద్యుత్ కాంతులతో విరజముతూ మహాగౌరిగా వాసిగాంచిందండి. అంటే అప్పటి నుంచి ఆమె శ్వేతవర్ణ శోభలతో విరజముతూ మనకి మహాగౌరిగా వాసిగాంచింది. ఈమె శక్తి అమోఘం అండి. అంటే మామూలుగా కాదండి, ఈమె మహాగౌరి శక్తి విపరీతమైన అమోఘం అండి. సజ్జ ఫలదాయకం అని అంటే వెంటనే సజ్జ ఫలదాయకము అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుందండి. మరి ఉపాసించిన వారికి భక్తులు కల్మశాలని ప్రక్షాళనమవుతాయండి. ఈమెను ఎవరైతే ఉపాసిస్తారో ఆమె భక్తుల కల్మశాలన్నీ ప్రక్షాళనమవుతాయండి. పూర్వ సంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయండి. అంటే ఇప్పుడు ఇప్పటికే కాదండి, పూర్వ సంచిత అంటే పూర్వజన్మలో చేసిన సంచిత పాపాలు మొత్తం ప్రక్షాళన అవుతాయండి. భవిష్యత్తులో కూడా పాప తాపములను దైన్య దుఃఖములను వారిని ధరిచేయాలండి. అంటే భవిష్యత్తులో కూడా, రాబోయే రోజుల్లో కూడా పాప తాపాలు అంతేకాకుండా మరి దైన్య దుఃఖాలు వారిని ధరిచేయండి. వారు సర్వ విధములు పునీతులై అక్షయముగా పుణ్యఫలములు పొందుదురండి. అంటే ఏ విధంగా చూసినా వాళ్ళు ఖచ్చితంగా పుణ్యఫలాలు పొందటంలో ఇసుమంతైన అనుమానం లేదండి. ఎవరైతే మహాగౌరిని పూజిస్తారో పూర్వ సంచితాలు పోతాయి, భవిష్యత్తులో పాపదైన్యాలు పోతాయి, దైన్య దుఃఖాలు తాపాలు నశిస్తాయండి. కాబట్టి వాళ్ళు పుణ్యఫలాలు పొందుతారు. ఈ దేవి పాదార విధమును సేవించడం వలన కష్టములు మట్టుమాయమగునండి. అంటే ఈమె ఎవరైతే మహాగౌరి పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే ఆమె చరణ ఆశ్రయాల్ని ఆశ్రయిస్తారో
భక్తి తో ఆమె వేడుకుంటారో వాళ్ళ భక్తుల యొక్క కష్టాలు బట్టమాయిపోతాయండి। ఈ ఉపాసన ప్రభావం చేత అసంభవమైన కార్యములు సైతము సంభవములగుండి। అంటే ఎట్లైనా సరే అసంభవము ఇప్పుడు ఒక కొన్ని కొన్ని పనులు ఉంటాయండి, ఈ అసంభవము అనుకుంటామండి పని కాదు, అట్లాంటి కార్యాలు కూడా సంభవం అవుతాయండి। స్త్రీలు దీర్ఘ సుమంగళలుగా వెలుగొందుతూ జీవిస్తారండి। అంటే గౌరీ అంటే మరి మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పకలేదు। గౌరీ పూజ మనం ప్రతి నిత్యం చేస్తుంటాం। గౌరీ పూజ చేయకుండా ఏ పూజ చేయ, ముందర గౌరీ మాతని పూజ చేయిస్తుంటారండి। మనకి పెళ్లి కూతుర్ని చేయగానే గౌరీ పూజ అని చెప్పి కూర్చోబెట్టి ముందుగా ఆ గౌరీ పూజ విధానం ఆ సద్బ్రాహ్మణుడు కూర్చోబెట్టి తాళి కట్టించే మన మంగళసూత్ర ధారణ మొదలు చేయించేది గౌరీ పూజ అండి। అటువంటి గౌరీ పూజలో ఈయన మహాగౌరిగా పూజిస్తారు కాబట్టి ఈ దీర్ఘ సుమంగళిత్వం కావాలి అంటే గనక మహాగౌరిని పూజించాలి, అష్టైశ్వర్యాలు పొందుతారండి। ఒక్క దీర్ఘ సుమంగళిత్వమే కాదు సుమా, మహాగౌరిని పూజిస్తే గనక అష్టైశ్వర్యాలు పొందుతారు। గౌరీ ఉపాసన చేత మంత్ర ఫలితం మంత్రఫలం కూడా ఫలితంగా లభిస్తుంది। అంటే మనం ఎన్నో మంత్రాలు చేస్తుంటామండి, ఎప్పుడైతే గౌరీదేవి ఉపాసన చేశామో ఆ మంత్రం యొక్క ఫలితం త్వరితంగా లభిస్తుంది। ఈ విధంగా ఎటు చూసినా సరే మనకి ఈ గౌరీ ఈ మహాగౌరీ గురించి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి। పూర్వజన్మ పాపాలు నశిస్తాయి, భవిష్యత్తులో కూడా మనకి తాపాలు కానీ పాప ఫలితాలు కానీ అందరు జరిచేరవు, మరి పుణ్యఫలాలు లభిస్తాయి। అంతేకాకుండా ఈమె దీర్ఘ సుమంగళిత్వం స్త్రీలకు ప్రసాదిస్తే ఈమె వృషభ వాహన నాలుగు చేతులు గలది అండి, శ్వేతవర్ణ ఛాయలతోటి శోభిలుతుంటుంది, ఈ వస్త్రాలు ఆభరణాలు తెల్లగా ఉంటాయి। ఇక అంతేకాకుండా శివుడు ఈమెని శివుడు గురించి ఈమె తపస్సు చేయగా ఈమె శరీరం నలిపెక్కింది, ఆ కారణం చేత శివుడు ప్రేమతోటి గంగాజలంతో ఈమెను అభిషేకం చేయటం ఆమె శరీరం శ్వేతవర్ణంగా మారటం ఆమెనే మహాగౌరీగా పిలవటం ఇవన్నీ జరిగిందండి। కాబట్టి ఆ గౌరీదేవికి మీరందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో ధ్యానించుకో ప్రణామం చేసుకోండి। ఆమె పాదాలు పట్టుకున్న వాళ్ళందరికీ కష్టాలు దరిచేరావు కాబట్టి ఈరోజు మీరందరూ ఈ దుర్గాష్టమి సందర్భంగా ఆ గౌరీమాతను ఒక్కసారి ఆమె పాదాలు పట్టుకున్నట్టు మనసులో ఊహించుకొని నమస్కారం చేసుకోండి। ఇక దుర్గాష్టమి ఈ నవదేవి వైభవంలో భాగంగా దుర్గాదేవి గురించి కొన్ని విషయాలు మీ నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచుతాను। దుర్గతులను రూపమాపే దుర్గావతారంలో దుర్గాసురుడనే దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించింది, దుర్గతులను రూపమాపుతుందండి। అంటే దుర్గతులు గతులు దుర్గతులు అంటే గతించటం అంటే చనిపోవటం, అంటే దుర్గతులు అంటే కర్మ పట్టడం అన్నమాట, అంటే ఇంకా అసలు చెప్పాలనే కానీ కష్టాలు కష్టాలు రావటం అండి। ఇట్లాంటి రూపమాపే దుర్గావతారంలో అంటే అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడనే రాక్షసుని సంహరించిందండి। ఎప్పుడు సంహరించింది అయ్యా అంటే గనక అష్టమి రోజు, దీన్నే దుర్గాష్టమి అంటారండి। ఇక ఈ దుర్గాష్టమి రోజున దేవీ దర్శనంతో దుర్గతుల నుండి తప్పించుకొనుట ఖచ్చితంగా సాధ్యమేనండి। ఎవరైతే ఈ దుర్గాష్టమి రోజు దుర్గాదేవి అర్చన చేస్తారో వాళ్ళందరూ దుర్గతుల నుండి తప్పించుకుంటారు, దాంట్లో ఈసుమంతైన అనుమానం లేదండి। ఎవరికైతే దుర్గతుల నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నారో దుర్గతుల నుంచి వెంటాడకూడదని భావిస్తున్నారు, కష్ట నష్టాలు తొలగించాలనుకుంటున్నారో ఈ దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజించండి నమస్కారం చేసుకోండి, మీరు ఖచ్చితంగా దుర్గతులను తప్పించుకుంటారు। దేవి త్రిశూలం ధరించి సింహవాహనం అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతుండండి। అంటే అమ్మవారు బంగారపు కిరీటంతో సింహవాహనం అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి బంగారు కిరీటం ధరించి ఉంటుందండి ఇక్కడ అమ్మవారు మహిషుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతుండండి। అంతేకాకుండా దుఃఖేనాం గంతు శక్యతే ఇది దుర్గా అన్నారండి। అంటే దీని అర్థం ఏంటంటే అండి, అంటే దుఃఖాలన్నీ నశిస్తాయండి కేవలం దుర్గా నామస్మరణ వలన, దుర్గాదేవి పూజించటం వల్ల దుఃఖాలన్నీ రూపుమాపుతుందండి। ఈ దుర్గాదేవి అష్టమ తిథి రోజున రురుకుమారుడైన మనకి రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సంహరించిందండి, కాబట్టి దానివల్ల మనం దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజిస్తుంటాం, దుర్గతుల్ని నాశనం చేసిందంటారండి। అందుకనే మనం దుర్గాదేవిని మనం ఈ శక్తి స్వరూపుని దుర్గాష్టమి రోజు పూజిస్తూ ఉంటారండి। అంతేకాకుండా ఈ దుర్గముడనే రాక్షసుని సంహరించింది కావున దుర్గ అయిందండి। అంటే ఈ దుర్గ అనే పేరు ఎలా వచ్చింది అంటే
దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం వల్లే అమ్మవారికి దుర్గాదేవి అని పేరు వచ్చిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరయ్యా ఈ దుర్గముడు అంటే రురు కుమారుడైన దుర్గముణ్ణి దుర్గాష్టమి రోజు అంటే ఈ అష్టమి తిథి రోజు సంహరించటం వల్ల తిథికి దుర్గాష్టమి అని పేరు వచ్చింది. అంతేకాకుండా దుర్గా అనే పేరు అమ్మవారికి వచ్చిందండి. ఇక అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే ఈ శరన్నవరాత్రుల్లో శార్దూల వాహిని అంటే అంటే పులి మీద ఉంటుందండి. మీకు చాలా మందికి ఇక్కడ ఒక చిన్న అనుమానం అండి, పులి మీద వాహనాన్ని పూజలో పెట్టుకోవాలా సింహ వాహిని పులి పూజలో పెట్టుకోవాలయా అంటే పులి మీద వాహనం ఉన్నది దుర్గాదేవి అండి, సింహవాహిని మహిషాసురమర్దిని అండి. సింహవాహినిగా మహిషాసురమర్దినిగా మహిషాసురుని సంహరించింది, పులి వాహనం ఎక్కి శార్దూల వాహినిగా దుర్గముడని రాక్షసుని సంహరించింది, అందుకని దుర్గ అయిందండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారు ఒకటే స్వరూపం కాకపోతే వాహనాలు మార్పు. పులి వాహనం అంటే శార్దూల వాహనం ఎక్కి దుర్గముడనే రురుకుమారుని దుర్గముని సంహరించింది. అదే అమ్మవారు సింహవాహిని అయి మహిషాసుని మర్దని మహిషాసుని సంహరించింది కాబట్టి మహిషాసుని మర్దని అయింది. కాబట్టి అండి ఎవరైనా చెప్పినప్పుడు మనకి పులి మీద ఎక్కితే గనక దుర్గాదేవి అనాలి, పులి వాహనం శార్దుల వాహనం ఉంటే గనక అదే సింహవాహిని అయితే మహిషాసుని మర్దని అనండి. ఈ రెండింటికి బాగా వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి. ఇక ఈమె పులివాహిని త్రిశూలాన్ని ధరించి శక్తి స్వరూపుడిగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద దర్శనమిచ్చిందండి. ఆ దర్శనం ఇవ్వటం వల్లే ఆమెని దుర్గగా పిలుస్తూ వచ్చారండి. దుర్గమాసుల సంహారిణైన దుర్గాదేవి చండీ రూపంలో కూడా అంటే ఈ దుర్గమాసురుణ్ణి దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం వల్ల ఈమె దుర్గాదేవి చండీ రూపంలో కూడా రాక్షస సంహారం చేసిందండి. అంటే చండీ రూపంలో కూడా చండీ అంటారండి ఈమె, చండీదేవి, చండీ కవచం, చండీ స్తోత్రం కూడా పారాయణం చేస్తారు ఈరోజు అందరూ. ఎందుకంటే ఈమె చండీ స్వరూపం కాదు చండీ రూపంలో రాక్షస సంహారం చేసి లోకాలకి శాంతిని ప్రసాదించిందండి. ఈ లోకాలన్నిటికీ శాంతిని ప్రసాదించింది దుర్గాదేవి. అంతేకాకుండా దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం నిత్యం చేస్తే చాలా మంచిదండి. దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ దుర్గాష్టమి రోజు కనుక పారాయణం చేస్తే ఈ దుర్గాదేవి అనంత కోటి ఫలితాలను ప్రసాదిస్తుందండి. ఎవరైతే గనక ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేస్తారో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నేను కొంతకాలం బట్టి మా వంశ పారంపర్యంగా మా నాన్నగారు చెప్పింది అయితే మనం దుర్గా ద్వాత్రిశ నమమాన స్తోత్రాన్ని చదువుతున్నామండి. దుర్గా ద్వాత్రిశ నమమాన స్తోత్రం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఎందుకంటే అండి భవిష్యత్తులో సంశయం లేకుండా జీవించండి. అంటే ఎటువంటి సంశయం లేకుండా అంటే ఆమె ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందని. ఇక్కడ దుర్గా ద్వాత్రిశ నామాలంటే మీకు అర్థం కాదండి, 32 నామాలండి. ఈ 32 నామాలతో ఉన్న స్తోత్రాన్ని మంచి చదువుకోవటం మంచిదండి. దుర్గాత్రిశమని, దుర్గాపద్నివారిణి, దుర్గమచ్చేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనేంద్రి, దుర్గమాపహ, దుర్గమ జ్ఞానద, దుర్గనేంద్రి, దుర్గమాపహ, దుర్గమా, దుర్గమా లోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమాస సంహారిణి, దుర్గమాయ, దుర్గమా దుర్గధారిణి అని చెప్పి ఈ స్తోత్రం ఉంటుందండి. ఈ అద్భుతమైన స్తోత్రాన్ని మనం గనక చదువుకుంటే గనక చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. మా నాన్నగారు గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారు తన జీవిత కాలంలో తన శిష్యుల చేత అందరి చేత ఈ నవరాత్రులలో 108 సార్లు పారాయణ చేయమని చెప్పేవారండి. ఈ 108 సార్లు గనక పారాయణ చేస్తే గనక చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి మనకి. ఈ దుర్గా ద్వాత్రిశ నామాల ప్రతి లలిత విష్ణు పుస్తకంలో ఉన్న 32 నామాలండి. అంటే కష్టాలు అనేవి దరిచేరవండి మనకి. ఈ కాబట్టి దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం ఎంత పారాయణ ఎంత ఫలితాన్ని పారాయణమిస్తో ఈ దుర్గా ద్వాత్రిశ నామాల కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆది ప్రకృతి పంచ మహాస్వరూపాల్లో దుర్గాదేవి మొదటిదండి. ఆది ప్రకృతి పంచ మహాస్వరూపాల్లో ఈ దుర్గాదేవి మొదటిది. శక్తి అనంతమైందండి, ఈమె శక్తి చాలా అనంతమైందండి. అంతేకాకుండా వివిధ మంత్రతంత్ర గ్రంథాల్లో వివిధ దుర్గాదేవి స్వరూపాల గురించి చెప్పబడింది. అంటే ఒక్కొక్క మంత్ర శాస్త్రంలో ఒక్కొక్క స్వరూపం గురించి చెప్పబడిందండి. ఏ రూపాన్ని ధరించినా సరే, ఏ రూపాన్ని ధ్యానించినా అంటే మనకిష్టమైన రూపాన్ని చండి రూపంలో కావచ్చు, దుర్గ రూపంలో కావచ్చు, మహిషాసురమర్దినిలో కావచ్చు, సింహవాహిని కావచ్చు, వృషభ వాహిని కావచ్చు, శార్దూల వాహిని కావచ్చు, ఏ రూపంలో ధ్యానించినా ఆమె తల్లి అనుగ్రహిస్తండి. కానీ దుర్గాదేవి ఉగ్రస్వరూపం అండి. అంటే మరి దుర్గముడనే రాక్షసుని సంహరించింది కాబట్టి ఉగ్రస్వరూపంలో ఉంటుంది. కావున శంకరాచార్యులు దుర్గమును ఈ దుర్గా
సాసనామ స్తోత్రంతో కాకుండా లలిత సాసనామ స్తోత్రంతో లలిత అష్టోత్రంతో పూజ్యమని చెప్పి శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. కాబట్టి శాంతమూర్తి మనల్ని కాపాడుతుందండి. సమస్త దుర్గతులను రక్షించేది దుర్గండి. ఒకటే మాట చెప్తాను, సమస్త దుర్గతులను రక్షించే దుర్గ. ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో కథలు, ఎన్నో స్తుతులు, ఎన్నో పారాయణాలు, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయండి. కానీ దుర్గ మంత్రాన్ని జపిస్తే మాత్రం సమస్త గ్రహ బాధలు తొలగుతాయండి. చిట్ట చివరికి అదే చెప్పాను, దుర్గాదేవి మంత్రాన్ని గనక చెప్పిస్తే, ఓం దుమ్ దుర్గాయే నమః అని గనక చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా దుర్గా దుర్గాస్తిస్తమని, దుర్గాపద్యమాని, దుర్గ మచ్చేదిని, దుర్గ సాధిని, దుర్గ నాశిని, దుర్గతో ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గ మాపహ, దుర్గమ జ్ఞానద, దుర్గ దైత్య లోక రవాణల, దుర్గమా దుర్గమా లోక, దుర్గమాత్మ స్వరూపుణి, దుర్గమాస సంహంత్రి, దుర్గమాయ ధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గ భీమ, దుర్గ భామ, దుర్గభా, దుర్గధారిణి, దుర్గమ్య దుర్గమాసుల, దుర్గమాసుల సంబంధి, దుర్గమాయ ధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్మ, దుర్గమేశ్వరి, దుర్గ భీమ, దుర్గ భామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళి వ్యామ్యస్తు దుర్గయామమాన పటేశ్వర భయాన్ముక్త భవిష్యత్తిన సంశయ అనే ఈ దుర్గ ద్వాత్రిశనమాన స్తోత్రాన్ని గనక మనం చదువుకుంటే గనక చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి మనకి. ఎందుకంటే ఇది స్వానుభవం అని చెప్పేది, ఇది 108 సార్లు పారాయణ చేస్తే చక్కటి నవరాత్రులు 9 రోజులు పారాయణ చేసుకుంటే మెత్తి ఓపిక లేని వాళ్ళు సాయంత్రం పూట కూర్చొని 32 సార్లు అయినా పారాయణ చేసుకోవచ్చు. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక దుర్గా అష్టకం కానీ, దుర్గా కవచం కానీ, దుర్గా స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి లభిస్తాయి. కాబట్టి శారదుల వాహిని త్రిశూలం ధరించి ఉన్నదా అమ్మవారిని, బంగారు కిరీటం పెట్టుకున్న అమ్మవారిని, దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కాబట్టి దుర్గ అయింది. కాబట్టి ఈ దుర్గాదేవిని దుర్గాష్టమి రోజు అమ్మవారి ప్రీతికరమైన ఈ అష్టమి రోజు ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో వారందరికీ శుభాలు కలుగుతాయి. ఈ దుర్గాష్టమి రోజు మీకన్నిటికీ సత్ఫలితాలు, మంచి మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటూ